Hi, hello, this is Halobus. So welcome to preview and review show. So fourth test second day నిజంగా బాగా జరిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు రెండు సైడ్లు కూడా బ్యాలెన్స్డ్గా జరిగింది. మన వాళ్ళు కూడా వికెట్స్ తీశారు, వాళ్ళు కూడా స్కోర్ చేశారు. ఎందుకంటే 99 రన్స్ లీడ్ ఇచ్చారు. సో ఆల్రెడీ మన వాళ్ళు అందులో 46 ఎంత కొట్టారు కదా, 43 కొట్టారు ఆల్రెడీ. రోహిత్ శర్మ అండ్ రాహుల్ ఇద్దరు బాగా ఆడుతున్నారు. ఎలా ఆడితే కనుక కన్ఫామ్ ఇండియా మంచి స్కోర్ చేస్తే ఇండియాకి ప్లస్ అవ్వచ్చు. అవును నిజమే, ఎందుకంటే స్టార్టింగ్ వికెట్ పడకుండా ఉంటే పక్కగా 300+ స్కోర్ అయితే వస్తుంది అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సారీ, చూడాలి. నిన్న ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ పాప్ అండ్ క్రిస్ వోక్స్ ఇద్దరు కూడా చాలా ఆడారు. పాప్ అయితే 80 రన్స్కి అవుట్ అయ్యాడు. సో క్రిస్ వోక్స్ అయితే 50 కూడా రన్అట్ అయ్యాడు. కానీ నిజంగా లాస్ట్లో సేమ్ మన ఠాకూర్ ఎలా ఆడాడు, అలాగే క్రిస్ వోక్స్ కూడా అదరగొట్టాడు. ఎందుకంటే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, బౌలింగ్ కూడా వేసి వికెట్స్ కూడా బాగా తీశాడు. సో ఏదేమైనా స్టార్టింగ్లో వికెట్స్ ఫటాఫట తీస్తారు. 5 వికెట్స్ పడిపోయినా ఇంకా మనకలాగే సేమ్ అనుకున్నాను. కానీ పాపండ బెరిస్టో ఇద్దరు కూడా ఆడారు. ఆడడం కూడా అది మామూలుగా ఆడలేదు, ఏదో T20 లాగే ఫోర్స్ లైన్గా ఫోర్స్. ఎందుకంటే 65 నుంచి వెంటనే 130 వెంటనే ఈజీ ఓవర్లో ఒక 2 ఫోర్లు కొడుతూ వచ్చారు. అవునవును, కంటిన్యూస్ కొడుతూనే ఉన్నారు. దాని తర్వాత ఎప్పుడైతే బెరిస్టో అయ్యాడో దాని తర్వాత కొంచెం స్లో అయ్యారు. అందరూ మళ్ళీ పాప్ కొడుతూ ఉన్నాడు, మరి తర్వాత వికెట్ పడింది. సో జడేజాకి వికెట్స్ పడతాయా పడవా అనుకున్నాం. బట్ ఫైనల్గా లాస్ట్లో వచ్చి 2 వికెట్లు తీసాడు. సో సూపర్. కానీ ఏదేమైనా ఈ మ్యాచ్లో ఉమేష్ యాదవ్ పెట్టుకోవడం చాలా ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ వికెట్స్ తీసాడు రూట్ వికెట్ పడడం ఇక్కడ మెయిన్ పాయింట్. ఎందుకంటే రూట్ కనుక వికెట్ పడకపోతే కన్ఫామ్గా 100 కొట్టేస్తున్నాడు. 100 కొట్టాడంటే ఇండియాకి అయిపోయింది, అది ఎక్కువ స్కోర్ వచ్చేస్తుంది. అది కరెక్టే. మళ్ళీ స్కోర్ వచ్చినా మళ్ళీ ఆ స్కోర్ దాటి మళ్ళీ మనం స్కోర్ చేయాలంటే చాలా టఫ్ జాబ్ అని చెప్పొచ్చు. మన చూద్దాం మరి ఈ రోజు మరి ఏం జరుగుతుంది అనేది. ఈ రోజు కన్ఫామ్గా వికెట్లు పడకుండా ఉంటే ఛాన్స్ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మన రోహిత్ శర్మ ఒక సెంచరీ, రాహుల్ ఒక సెంచరీ కొట్టేసి తర్వాత పుజారా వచ్చి ఒక డబల్ సెంచరీ చేస్తే హ్యాపీగా ఉంటుంది మ్యాచ్. ఇద్దరు సెంచరీలు, పుజారా డబల్ సెంచరీ, 400+ స్కోర్ అంటే హ్యాపీ అని చెప్తున్నాను రా. జరగాలని నేను కోరుకుంటాను, వాళ్ళు కోరుకుంటారు. బట్ ఏం జరుగుద్ది అనేది మనం వెయిట్ చేయాలి. సో చూద్దాం మరి ఈరోజు ఏం జరగబోతుంది అనేది. సో అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే గంట సింహల్ని థ్యాంక్ యూ.